ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి తీరుని మీరందరూ కూడా గమనించారు శాసనసభలో ఒక ప్రశ్న వచ్చింది సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కాని ప్రత్యేకంగా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి గాని ఒక విషయాన్ని ఆయనే స్వయాన రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చారు నేను అధికారంలోకి వచ్చినటువంటి 10 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పడం ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా చెప్పారు దానిని మేము ప్రశ్నించాం ముఖ్యమంత్రి గారు మీరే పాదయాత్రలో ఫలానా తారీఖున ప్రత్యేక ప్రెస్ మీట్లో ఫలానా తారీఖున మీరే హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి 45 సంవత్సరాలకు పింఛను ఇస్తామని దాని గురించి సమాధానం చెప్పమని అడిగాం ప్రతి ఒక్కరు కూడా ఆవు కదే చెప్తున్నారు ఏ మంత్రి మాట్లాడినా ఏ ముఖ్యమంత్రి మాట్లాడినా మేము అడిగినటువంటి ప్రశ్నకి ఒక్కరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేక ఈసారి శాసనసభలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గతంలో జరిగినటువంటి వాయిస్ను అంతా కూడా వినిపించారు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడిగాను ముఖ్యమంత్రి గారు మీరు వాయిస్ వినిపించారు సంతోషం కానీ మీరు ఇచ్చినటువంటి హామీయే మీరు స్వయాన మాట్లాడినటువంటి మాటలే మేము కూడా పెన్ డ్రైవ్ తెచ్చాం ఇది కూడా మీరు టీవీలో చూపించండి ఈ రెండు వెర్షన్లు ప్రజలు చూసి వారు నిర్ణయించుకుంటారంటే దానిని కూడా వినలేదు వినకుండా ఈరోజు వాళ్ళ ఏకైక ధ్యేయం బలహీన వర్గాలకు చెందినటువంటి నేను తెలుగుదేశం పార్టీ ఉపనాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలు విస్మరించడంలో కానీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కానీ నిరంతరం శాసనసభలో ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈరోజు నా పేరు పెట్టి మిగతా ఇద్దరు కూడా సస్పెండ్ చేశారు నేను అడుగుతున్నాను గౌరవ శాసనసభాపతికి నా స్థానం నుంచి నేను కదలలేదు వల్గరగా మాట్లాడలేదు కనీసం మైక్లో ఏ విషయం కూడా మాట్లాడలేదు మాట్లాడినటువంటి నన్ను కావాలని చెప్పి ఈ శాసనసభ నుంచి వాకౌట్ చేశారు సస్పెండ్ చేశారు నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అడిగింది ఏంటి మొత్తం మీ పత్రిక ప్రతిదానికి సాక్షి పత్రిక ఉదాహరణ చూపిస్తారు మీ పత్రికలోనే 45 సంవత్సరాలకి పింఛను ఇస్తున్నాము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకని మీ పత్రికలోనే చెప్పి నువ్వు మాట తప్పితే అది మేము అడిగితే ఈ రకంగా సస్పెండ్ చేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఎన్ని రోజులు సస్పెండ్ చేసినా సరే మా వాయిస్ను నువ్వు ఎప్పుడు కూడా నియంత్రించలేవు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం ఎంత తెలివంటే సంవత్సరం పాదయాత్ర చేసి గల్లీ గల్లీ తిరిగి అవకాశం లేనటువంటివి మోసంతో దగాతో విపరీతమైనటువంటి హామీలు మీరు ఇచ్చారు మళ్ళీ తెలివిగా చిన్న ముక్క ఒక మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకు అర్థం కానట్టుగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి మీ మేనిఫెస్టోలో ఇదే పెట్టాం కాబట్టి ఇవే చేస్తామని మాయ మాటలు చెప్తున్నారు ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేశారు మేము పెన్ డ్రైవ్ ఇచ్చాం స్పీకర్ దగ్గర ఉంది ఇప్పటికైనా సరే ఆ పెన్ డ్రైవ్ అసెంబ్లీలో టీవీలో చూపించు మీరు చెప్పినటువంటి విషయాన్ని కూడా టీవీలో చూపిస్తే ఎంత మోసకారివో ఎంత దగాకోరివో
అధికారం గురించే నీ పదవి గురించే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజు నువ్వు హామీలన్నీ విస్మరిస్తున్నావు. దీనిని విడిచిపెట్టే ప్రశ్నే ఉండదు. నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజల ముందు పెడతాం, అమలు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్పీకర్ గారు కూడా ప్రశ్నకు సమాధానం రాలేదు. సమాధానం రాకపోతే మా హక్కేంటి? మేము ప్రశ్న మీద సరైనటువంటి సమాధానం రాలేదు, మేము వాకౌట్ చేస్తామని శాస్త్రబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ రూల్స్ బద్ధంగా మేము వాకౌట్ చేస్తామని అవకాశం అడిగితే వాకౌట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ గారు వాకౌట్ చేయమని అవకాశం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన్ని కూడా నియంత్రిస్తే దాన్ని కూడా వెనకడుగు వేశారు. కాబట్టి సస్పెండ్ చేసినా మేము భయపడం. ఎప్పటికైనా సరే ఒకటే తెలియచేయమని చెప్తున్నాను, నీ సాక్షి పేపర్లో వచ్చిన ప్రతి విషయం అబద్ధాలు మేము రాశాం. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద ఉన్నది లేనిది రాసి ప్రజలకు తప్పుదావ చెప్పెట్టించామని లెంపలేసుకుని క్షమాపణనే చెప్పండి. లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఈ 45 సంవత్సరాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెన్షన్ అయినా ఇవ్వండి నేను కోరుతున్నాను. దీన్ని మళ్ళీ కొత్త పద్ధతిలో తెచ్చారు. మేము ఆసరా కింద 75,000 ఇస్తామని ఆ హామీ కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డోక్రా సంఘాలకి రుణాలన్నీ మాఫీ చేస్తామని మీరే ముఖ్యమంత్రిగా మీరే ప్రతిపక్ష నాయకుడిగా మీరే పాదయాత్రలో మాటిచ్చారు. దానిని దీనికి కలిపి మేమేదో రుణమాఫీలో 75,000 ఇస్తున్నాం కాబట్టి ఈ ఆసరా కింద 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వక్కర్లేదని వితండవాదం చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు పరిణామాలు మమ్మల్ని ఎదుర్కోలేక మా వాయిస్ని మీరు సమాధానం చెప్పలేక మేము ఎక్కడైనా సరే నేను డిప్యూటీ లీడర్గా ఎక్కడ అన్డెమోక్రటిక్గా వెళ్ళలేదు. ఈ శాసనసభలో నా స్థానం నుంచి కూడా కదలలేదు. నా స్థానంలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మీరు ఇచ్చినటువంటి హామీల మీద మేము గొంతెప్పి మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని సస్పెండ్ చేయడం ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక దుర్జనమని చెప్పి నేను కోరుతున్నాను. ధైర్యం ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనే కంటే రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. శాసనసభ అంటే మనం అగౌరవ పరిచిన వాళ్ళం అవుతాం. శాసనసభ అంటే దానికి ఒక హుందా ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రూల్స్ ఉంటున్నాయి. కానీ ఈ శాసనసభలో ఒక పద్ధతి లేదు, ఒక రూల్స్ లేవు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏ రకంగా మీరు నిర్వహిస్తారో అదే విధంగా సభను నిర్వహిస్తే అది చేతకాని ప్రభుత్వం కింద లెక్క. మీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు శ్రీరంగ నీతులు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక రోల్ మోడల్ అని చెప్పారు. నేను బీఎస్సీ మీటింగ్కి వెళ్తే అచ్చెన్ నాయుడు నీ నోటికి మేము అడ్డు పెట్టాం, ఎనీ టైం మీకు మైక్ ఇస్తాం, మీ వెర్షన్ చెప్పండి, మేము ధైర్యంగా సమాధానం చెప్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి బీఎస్సీ సమావేశంలో చెప్పి ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మా స్థానంలో ఉండి మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే మీరు నన్ను సస్పెండ్ చేయడం చాలా అనాగరికతమని చాలా అప్రజాస్వామికమని ఈ సందర్భంగా తెలియచేస్తూ నువ్వు శాసనసభలో నా వాయిస్ మూసినా సరే కాలికి గజ్జి కొట్టుకొని రాష్ట్రమంతా తిరిగి మీరు సంవత్సరంలో ఇచ్చిన హామీలు, మీరు సంవత్సరంలో ప్రజలకు మోసం చేసినటువంటి మోసాలు ఒక బలహీన వర్గాల నాయకుడిగా నా ప్రయత్నాన్ని నేను చేస్తాను తప్ప నీకు భయపడనని నీ సస్పెండ్లకి వెనకడుగు వేయనని ఈ సందర్భంగా తెలియచేస్తూ దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. శాసనసభాపతులకు కూడా ఒక సలహా ఇస్తున్నాను, మీరు ప్రభుత్వం మాటలు విని శాసనసభాపతులుగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని నేను ఒక సలహా ఇస్తున్నాను. మీకు చెడ్డ పేరు వస్తుంది, ఆ స్థానానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇండివిజువల్గా మీ కార్యక్రమాలు మీరు చేయండి అని ఒక సలహా ఇస్తూ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.